నువ్వు లోన్కి అప్లై చేసావు? అవును. ఏ, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ వర్క్ చేస్తున్నారా? లేదు లేదు, ఊరికే అడిగాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. నా పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. వన్ మినిట్ మేడం. హలో దిలీప్, వాళ్ళు ఇక్కడికి పంపించు. ఎస్ సార్. మేడం, ఏం మిమ్మల్ని రమ్మంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ. యు వెల్కమ్ మేడం. పదవే. చూస్తుంటే బోరటోడ్లో ఉన్నాడు. నువ్వు మాట్లాడరా, నేను ఇక్కడే ఉంటాను. ఒక బటన్ ఎప్పుదేస్తే ఏ మగాడైనా పడిపోతాడు. రావే. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. అమౌంట్ కొంచెం ఎక్కువ. హీ ఆస్క్ మీ టు మీట్ యూ. ఈవిడెవరు? నా ఫ్రెండ్. పాపం అండి, ఇంత అందంగా పుట్టించిన దేవుడు తనకి ఇలాంటి లోటు పెట్టాడే. ఏ లోటు? తన కళ్ళు కనిపించవు కదా. షీస్ నాట్ బ్లైండ్. సారీ అండి, మీరు వచ్చేటప్పుడు ఆవిడ చేయి పట్టుకొని కళ్ళ చోటు పెట్టుకొని వచ్చారా, అందుకే బ్లైండ్ అనుకున్నాను. తప్పుగా అనుకోకండి. లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? ఒకరు సాక్షి సంతకం పెట్టాలండి. మీ ఫ్రెండ్ని పెట్టమని చెప్పండి. షీ ఈస్ నాట్ హావింగ్ ఎన్ అకౌంట్ హియర్, ఇట్స్ ఇన్ ది అనదర్ బ్రాంచ్. పర్లేదండి, మేము చూసుకుంటాం. మీ ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ అవి ఇచ్చేవాళ్ళండి. ఓకే. వాసు, ఈవిడ వస్తారు, కొంచెం చూసుకో. మీ డీటెయిల్స్ అన్ని ఆ టేబుల్ మీద ఉన్నాయి, వెళ్ళి మీరు సైన్ చేసేయండి. ఈలోగా నేను ఈ డీటెయిల్స్ తీసుకుంటాను. మీ డీటెయిల్స్ చెప్పండి. పేరు మొగదానివా? ప్రియా. మీ నాన్న పేరు? నారాయణ. అడ్రస్? 17 అనసూయ స్ట్రీట్, శ్రీనివాసపురం, వైజాగ్. కరెక్ట్ ఏమో చూడండి. సార్, పేపర్స్ అన్నిటిలోనూ సైన్ చేశాను. వెరీ గుడ్. అయితే 10-15 రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది. మీరేం దిగులు పడకండి, కూర్చోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లోన్ కట్టలేకపోతే మేము ఈవెంటే పట్టుకుంటాం. అర్థమైందా? ఈ కండిషన్ మీకు ఓకేనా? ఓకే సార్. ఓకే. పదవే. థ్యాంక్ యూ సార్. చూసావా, ఒక బటన్ విప్పదీయగానే పని ఎంత త్వరగా అయిపోయిందో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. లోపల ఏసి వర్క్ చేయట్లేదా? ఏ వర్క్ చేస్తుంది? ఏం లేదు, ఆవిడ బటన్ విప్పేసి తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను. స్టూపిడ్. డౌట్ అడిగితే తిరుగుతుందేంటి? పెట్టేబు. వస్తాం స్వామి. వెళ్ళండి. ఏ రారా. ప్రియా ఎక్కడ? అది 10 గంటలకే పడుకుందండి. మీకు భోజనం వడ్డించమంటారా? నాకేం వద్దు కానీ మంచి రైళ్ళు మాత్రం. అలాగేనండి. కాఫీ డేలో నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అది స్టైల్. కూలింగ్ గ్లాస్ నేను బ్యాంక్ లో పెట్టుకుంటే బ్లైండా? నేను మూగుదానా? ఏమైందే నీకు? ఏం లేదమ్మా. అయ్యయ్యో, ఏదో అయ్యింది దీనికి. అమ్మా, అంకాళమ్మ తల్లి, ఈ పిల్లకు పట్టిన గాలి ధూళి అన్నీ వదిలిపోవాలి. ఓం ఐం హ్రీం క్లీం స్వాహ స్వాహ. ఒరే అయ్యా, నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో, నేను వెళ్ళి దేవుడు వెలిగించొస్తాను. ఓం హ్రీం ఐం హ్రీం, ఓం హ్రీం ఐం క్లీం, ఓం హ్రీం ఐం క్లీం. ఇక భయపడాల్సింది ఏమీ లేదు, ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి. చెరిపేసుకోకే, చెరిపేస్తే మంత్రం పలించదంటారు. హలో ఆంటీ. ఎవరు? పోయిన వారం బట్టల షాప్ లో. అరే, ఎలా ఉన్నావు బాబు? నీ పెళ్లి అయిపోయిందా? లేదంటే, నేను త్వరగా పెళ్లి చేసుకుందాం అంటుంటే తనేమో ఇంకా లవ్ చేసుకుందాం అంటుంది. అయ్యయ్యో, అది మంచిగాలే, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు కదా. అది సరిగానండి. మీ అమ్మాయి ఏంటి దయ్యం పట్టిందల్లా కనిపిస్తుంది? అదేమీ లేదు బాబు,
అర్ధరాత్రి లేచి అద్దం ముందు కూర్చుని నేనేమి బ్లైండ్ కాదు, మోగదాన్ని కాదు అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది. మంత్రిస్తే నయం అవుతుందన్నారు, అందుకే బాబు తీసుకొచ్చాను. జాగ్రత్త అంటే ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో. అవునవును, అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది కదూ. అమ్మా నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా లేదా? ఇలా చూడు బాబు, మీ మ్యారేజ్ కి తప్పకుండా ఇన్విటేషన్. అవన్నీ కొంచెం తీసుకొచ్చేయండి. ఎవరినైనా పిల్ల ప్రియా బామ్మ, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఒకసారి మన ఇంటికి తీసుకురా.